థర్డ్ సర్వై పాపన్ గౌడ్ జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ పాఠ్య పుస్తకంలో ఆయన జీవిత చరిత్రను చేర్చేలా రాజకీయాలకు అతీతంగా కృషి చేయాలని కిషన్ రెడ్డి తెలిపారు. గౌరవం కోసం అనేక రకాల పోరాటాలు సాహసాలు చేపట్టడం జరిగింది. మొఘలులకు వ్యతిరేకంగా వీరోచితమైనటువంటి పోరాటం కొనసాగించి వాళ్ళకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అనేకమైనటువంటి కోటలను గెరిల్లా యుద్దాల ద్వారా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ గారు సామాజిక దృక్పథంతో ఆయన కోటలను స్వాధీనం చేసుకుని ప్రజల సంక్షేమం కోసం పనిచేసినటువంటి గొప్ప యోధుడు. అంతేకాకుండా భూస్వాములకు వ్యతిరేకంగా పిత్తందారులకు వ్యతిరేకంగా మేమెందుకు కప్పం కట్టాలి అనేటువంటి ఆలోచనతో పేదల కండగా నిలబడి అనేక రకాల ఉద్యమాలు చేశాడు, అనేక రకాల పోరాటాలు చేశాడు. వారి రోజు ఇప్పుడున్నటువంటి యువతరానికి నవతరానికి వారి గురించి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. దురదృశ్యం ఏంటంటే మనకు స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా ఇలాంటి మహనీయుల యొక్క చరిత్ర నేటి తరానికి యువతరానికి అందించేటువంటి ప్రయత్నం జరగలేదు. దాని కారణంగానే ఈ ఆజాద్ కా అమృత్ మహోత్సవ సందర్భంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత సంవత్సరము కేంద్ర ప్రభుత్వం పోస్టల్ స్టాంపు పోస్టల్ కవర్ కూడా సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ గారి యొక్క త్యాగాల గురించి స్మరించుకుంటూ స్ఫూర్తితో ఆ యొక్క స్టాంప్ విడుదల చేయడం జరిగింది.